ఎస్ బంజారా హిల్స్లోని రాడిసన్ బ్లూ ప్లాజాకి సంబంధించిన డ్రగ్స్ కేసులో కొత్త కొత్త కోణాలు వెలుగులోకి వస్తూ ఉన్నాయి. అయితే లేని వాళ్లను ఉన్నట్టుగా చూపిస్తున్నారంటూ చాలామంది బయటకు వస్తూ ఉన్నారు. పటాన్చెరు నియోజకవర్గానికి సంబంధించిన మాజీ ఎమ్మెల్యే నందీశ్వర్ గౌడ్ కుమారుడు ప్రస్తుతం బీజేవైఎం రాష్ట్ర ఉపాధ్యక్షులుగా ఉన్నారు. ఆశిష్ గౌడ్ ఆ పార్టీకి వెళ్ళకపోయినప్పటికీ ఇక్కడ స్థానిక టీఆర్ఎస్ నాయకులు టీఆర్ఎస్వికి సంబంధించిన కొంతమంది దుష్ప్రచారం చేస్తూ ఉన్నారు సోషల్ మీడియాలో అని చెప్పి ఆయన ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఉన్నారు. అసలు ఆశిష్ గౌడ్తో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సార్ ఆశిష్ గారు, ఈ కేసుకి సంబంధించి ముఖ్యంగా మీ స్నేహితుడు రాహుల్ సిప్లి అని చెప్పి ఎప్పుడైతే అక్కడ దొరికాడో పబ్లో, దొరకడం అంటే పోలీసులు పట్టుకున్నారా వెంటనే? ఇక్కడ టీఆర్ఎస్ నాయకులు టీఆర్ఎస్వికి సంబంధించిన వాళ్ళు, ఆశిష్ గౌడ్ కూడా ఉన్నాడు, దేశం కోసం ధర్మం కోసం డ్రగ్స్ తీసుకుంటున్న ఆశిష్ గౌడ్ అని చెప్పి పెద్ద ఎత్తున సోషల్ మీడియాలో వైరల్ చేస్తూ ఉన్నారు. వాళ్ళకి ఓర్వలేక అది కాదండి, మనం ఒక పాట చేయించుకున్నాం ఆయనతోని, అది మొన్న ఉగాది పండుగ, దాని పాటది ప్రోమో కూడా రిలీజ్ చేసుకున్నాం. యాక్చువల్గా రిలీజ్ చేసి ఈవినింగ్ యూట్యూబ్లో తనది రిలీజ్ చేసేసి డిన్నర్ చేసేసి నేను మా నా ఇంటికి నేను వెళ్ళిపోయిన, ఆయన అక్కడ వెళ్ళిపోయినాడు. అలా ఫ్యామిలీ ఫంక్షన్ ఏదో ఉంది భయ్యా అంటే, చలో ఫ్యామిలీ రైడ్ భయ్యా అని వెళ్ళిపోయినాం. ఇది అంతా సభ మంచిగానే ఉన్నది, అయిపోయింది పండుకున్నాము, పొద్దున్న లేచి నేనే షాకు. నందీశ్వర్ గౌడ్ కుమారుడు అట్లా మీరు చూడండి భయ్య, ప్రతిసారి ఏదో ఒకటి ఫస్ట్ డ్యామేజ్ చేసేసేయాలి, తర్వాత ఏం సంబంధం లేదులే అని లైట్ తీసుకోవాలి. కానీ దీనివల్ల ఏం జరుగుతుందంటే, ఇంట్లల్లో కుటుంబాలు ఇవన్నీ ఈ ఫేక్ వల్ల, ఈ ఫేక్ వాట్సాప్లల్లో మీరు అన్నట్టు చేయటం వల్ల ఇంట్లో లేడీసే కానీ వాళ్ళే కానీ ఇబ్బంది పడుతుంటారు. ఫ్రెండ్స్ ఉంటారు, ఇప్పుడు నా ఫ్రెండ్సే కూడా వాళ్ళు ఇంతమందికి జవాబు ఇచ్చుకుంటుంటారు చెప్పు. ఇంకొకటి, మీరు మేము యాంటీ డ్రగ్ కోసం మీరు ముందు కూడా మాట్లాడినా మీతోనే ఇంటర్వ్యూలో ఒకసారి, ఎట్లా హైదరాబాద్లో ఏం జరుగుతుంది ఏమిదని మీకు మీరు పాత ఇంటర్వ్యూలో కూడా చూసుకోవచ్చు. నేను అదే అదేగాక ఇన్ఫర్మేషన్లు నేను ఇస్తాను ఇక్కడ మా పోలీస్ స్టేషన్కే కానీ, మా కొంతమంది నాకు డిపార్ట్మెంట్లో కూడా కొంతమంది తెలిసిన వాళ్ళు ఉన్నారు, వాళ్ళకి చెప్తుంటా ఈ ఏరియాలలో ఈ పిల్లలు ఇట్లా అది ఇల్లీగల్ యాక్టివిటీస్ చేస్తారు సార్, వాళ్ళ అమ్మ వాళ్ళ తల్లిదండ్రులు వచ్చి నాకు చెప్పుకుంటారు సార్, అవి జరగనియొద్దు ఇవన్నీ ఇన్ఫర్మేషన్లు నేను ఇస్తానండి. వీళ్ళు దానికి అది గాలికి పోయి గంపనామర ఏందేమో, మనకు సంబంధం లేదు ఏం లేదు, ఊరికే ఈ సోషల్ మీడియాలో ఈ ఇక్కడ లోకల్ ఇక్కడ టీఆర్ఎస్ వాళ్ళు ఏదేదో కొట్టడం వాటి వల్ల ఊరికే వేస్ట్ అండి. దాంతో అయ్యేది లేదు చేసేది లేదు, కాకపోతే ఒక బ్లేమ్ చేయటం, అది ఎందుకు బ్లేమ్ చేస్తున్నారో కూడా తెలుసు. మీరు ఆ పార్టీకి వెళ్ళింది లేదు, పోలీసులు రిలీజ్ చేసిన లిస్టులో కూడా మీ పేరు లేదు, అయినప్పటికీ దీని వెనక కుట్ర కోణం ఉందనుకోవచ్చా? కుట్ర కాదా, మరి ఎవరు డైరెక్ట్ చెప్తున్నాను కదండి, ఎవరు చేస్తారు డైరెక్ట్ నంబర్ నుంచి ఎమ్మెల్యే గారు పంపిస్తున్నారు అన్ని మార్పు చేసి ఫోటోలు ఏదో పెట్టి నా ఫోటో పెట్టి ఏంది అది, ఇదేనా మన నెక్స్ట్ జనరేషన్ నేర్పించేది? మీ ఇంట్లో పిల్లలు లేరా? ఎంత డిస్టర్బ్ అయితే చెప్పండి, అవన్నీ మాట్లాడితే నువ్వు రాజకీయంగా ఎదుర్కో మా ఫాదర్ని, మా ఫాదర్ అన్ని ఆరోపణలు చేసినాడు మీ మీద, ఆయన ప్రూవ్ చేస్తాడు లేదు నేను చేయలేదని నువ్వు ప్రూవ్ చేసుకో కానీ ఆయనని ఇబ్బంది పెట్టిన, ఆయన ఒక బీసీ నేత అండి, ఆయన ఎంతో కష్టపడ ఈ స్థాయికి వచ్చిండు. ఇలా నాకు కూడా 30 ఏళ్ళ వయసు, నాకు ఇద్దరు పిల్లలు ఉన్నారు, నందీశ్వర్ గౌడ్ కుమారుడు అని ఆయనని ఎందుకు డ్యామేజ్ చేస్తారు, ఆయన పేరుని ఎందుకు డ్యామేజ్ చేస్తారు? నీకు డైరెక్ట్ ఆయనతోనే ఎదుర్కో, ఆయనతోనే చూసుకోండి, రాజకీయంగా ఎదుర్కో. నువ్వు నన్ను చూసేది అంత భయపడుతుందిగా, నువ్వు మన ఆయన తట్టుకుంటాడు అగిన, ఎందుకు ఆ భయం ఉంది? నేను ఏమన్నా చేస్తే చలో, చట్టం అయితే ఎవరికి చుట్టం కాదు కదండి, నేను ఏమన్నా స్పెషలా ఇంకేమన్నా అదే పెద్ద పెద్ద వాళ్ళే ఉండే, ఎవరున్నా అందరినీ తీసుకుపోతారు, అంతరు ఇంటరాగేట్ చేస్తారు అన్నీ చేస్తారండి. కానీ అన్నీ ఏమీ కాకుండానే అసలు ఆ లిస్టులో నా పేరే లేకుండానే ఊరికే ఆయన అనుచరుడు వీళ్ళ అనుచరుడు ఇట్లా బీజేపీ పార్టీ అని ఎందుకు అవన్నీ చేయటం లాగి? అరే నీకు దమ్ము ఉంటే నీపై ఆరోపణలు తప్పు అని నిరూపించుకో, అది చెయ్యి. నువ్వు మనుషులను ప్రజలను తప్పు దోవబట్టి అనికి డైవర్జన్ చేయనీకి గీయని చేస్తే వస్తుంది. నేను కుల్లా నేనే చెప్తున్నా కదా భయ్య, నేను రాహుల్తోన్న పాట చేయించుకున్నాము, పాట చేయించుకున్నాము, రిలీజ్ చేసుకున్నాం, యూట్యూబ్ ప్రోమో రిలీజ్ చేసుకున్నాం, పండుగ అని రిలీజ్ చేసుకున్నాం, అయిపోయింది. దానికి పెట్టుకొని నువ్వు ఇంకోటి, తనను కూడా ఏమి ఆడ తన కూడా ఇంటర్వ్యూ ఇచ్చేసిండు నిన్న, మీరు చూసిండ్రు ఆడ ఏదైతే జరిగిందో ఆ రైడు గీడు ఏదో జరిగిందో, జనరల్ రైడ్ అది, ఎవరు తప్పు చేస్తే వాళ్ళని తీసుకుపోతారు, అందరికీ నోటీసులు అన్నిస్తారు, అది ఓకే.
నాకేం సంబంధం దాంట్లో అంటున్నా నేను, వీళ్ళు ఎందుకు ఇవన్నీ చేయాలా? ఈ సూటి ప్రశ్నకి మీరు సమాధానం చెప్పాలి. సరే, ఇక్కడ టీఆర్ఎస్ నాయకులు అనవసరంగా ప్రతిదానికి ఆశీష్ గౌడ లేకపోతే నందీశ్వర్ గౌడ్ కుటుంబ సభ్యుల్ని బద్నాం చేస్తున్నారని మీరు చెప్తున్నారు. మీ సైడ్ నుంచి బీజేపీ నాయకులుగా ఎమ్మెల్యే కొడుకులు, ఇద్దరు కొడుకుల మీద మీరు అనేక ఆరోపణలు చేస్తున్నారు. స్వయంగా ఎమ్మెల్యే మీద కబ్జాలు చేస్తున్నాడని ఆరోపణలు చేస్తున్నారు. మీరు కూడా వైరల్ చేస్తూ ఉన్నారు కదా, ఆధారాలు లేకుండా. లేదండి, ఆధారాలు ఇస్తున్నాం కదండి. ఆధారాలు లేనిది ప్రధానమంత్రికి ఇస్తామా అండి లీడర్? ఆధారాలు లేనిది ఇస్తామా? అంటే పగడ్బందీగా ఏం జరగాలనో అది జరుగుతున్నది. జరిగినాక ముందు చూడండి, మీరు ఏం జరుగుతుందో కూడా చూడండి. అన్నీ ఏమి ఎవరైనా ఇంటెలిజెన్స్ ఎట్లా పనిచేస్తుందో వాళ్ళకు కూడా తెలుసు. ఏం చేసే పని ఏదైతుందో దాన్ని డిస్టర్బ్ చేయడానికి ఇదేదో వీళ్ళు అమ్మీ న్యూస్లు, ఫేక్ న్యూస్లు స్ప్రెడ్ చేసేస్తే వీళ్ళు ఏదో టెన్షన్లో పడిపోతారు. టెన్షన్లో పడిపోయి నన్ను మర్చిపోతారు అని అంటారు. రాజకీయం చేద్దాం, రాజకీయం చేయండి, రాజకీయంగా ఎదుర్కొందాం. పర్సనల్గా ఇట్లా ఇంట్లో ఇబ్బంది పడేటట్టు, ఫ్యామిలీలు డిస్టర్బ్ అయ్యేటట్టు ఇంత దిగజారు రాజకీయం వద్దని చెప్తున్నా. ఎందుకంటే అది తిరిగి కూడా మీ ఇంటికి కూడా రావచ్చు. అర్థమైందా అన్న? రాజకీయంగా చలో, ఎంత సవాల్ అంటే అంత సవాల్, ఏదంటే అది అట్లా చేసుకుందాం. నేను భూమి కబ్జా చేయలే అని చెప్పు, అట్లా ప్రూవ్ చేయి. నువ్వు అడ్డమైన సోది పెట్టి అది గాలికి పోయే గంపని తీసుకొచ్చి ఆశీష్ గౌడ్ గాడు ఇది, ఆశీష్ గౌడ్ గాడు ఇది, అడే అంత భయం ఎందుకు అవుతుంది? భయం నేను ఖాళీ జస్ట్ 30 ఏళ్ళ పోరని నేను. నువ్వు నా మా నాయన కంటే 2 ఏళ్ళు పెద్ద. నువ్వు మా నాయన శిష్యును అయినా మా నాయన కంటే 2 ఏళ్ళు పెద్దనే నువ్వు. ఎందుకు అంతగానం అంత పగ ఎందుకు మరి? ఎలక్షన్కి ఒకలాడితే 10,000 ఓట్లు వేసిరు. ఎలక్షన్కి ముందు కూడా ఏం స్టంట్ చేసినారో అందరికీ ఇది, అందరు పట్టణం చేరు ప్రజలందరికీ తెలుసు. ప్రజలు కూడా ఏమీ చిన్నపిల్లలు ఏదో తెలియకుండా లేరు. ఇప్పుడు ప్రతి దగ్గర ఆండ్రాయిడ్ ఫోన్లు ఉంటున్నాయి, అన్నీ ఉంటున్నాయి. కానీ ఆండ్రాయిడ్ వల్ల కూడా వీళ్ళు ఆండ్రాయిడ్ని ఏ విధంగా యూజ్ చేయాలనో అదే విధంగా యూజ్ చేయాలి మంచికి. నువ్వు చేసే అరాచకాలు నేను చూపించిన, కానీ నువ్వు నా మీద ఎందుకు తప్పుడు ప్రచారం చేస్తున్నావు? నేను ప్రచారం చేసింది నిజం కాదని ప్రూవ్ చేయి. నువ్వు డిఫేమేషన్ అయినా మీద ఎందుకే వేయి, అంతే కదా. స్థానికుడిగా, ఇక్కడ స్థానిక ఓటర్గా, బీజేవైఎం రాష్ట్ర ఉపాధ్యక్షులుగా చెప్పండి, ఎమ్మెల్యే మీద చాలా ఆరోపణలు వస్తున్నాయి. ఎమ్మెల్యే తమ్ముడు గూడెం మధుసూదన్ రెడ్డి అనే వ్యక్తి పేరు కూడా వినిపిస్తుంది, షాడే ఎమ్మెల్యే అంటూ ఉన్నారు అందరూ. నిజంగానే పటాన్చెరు నియోజకవర్గంలో అసలు ఏం జరుగుతుంది? వీళ్ళు అరాచకాలు చేస్తున్నారు అనుకోవచ్చా? ఏం చెప్తారు? ఎమ్మెల్యే గారి తమ్ముడు కుటుంబ సభ్యులు టార్గెట్ వచ్చేసి 10,000 కోట్లు అండి. వాళ్ళు ఒకటే ఫిక్స్ అయిపోయినారు, ఈసారి ఎట్లాగో మేము గెలవం కాబట్టి దున్నినంతా దున్నేసి తర్వాత చూద్దాం, ఈసారి ఓడిపోతే ఓడిపోతుంది అని ఫిక్స్ అయిపోయారు. ఫిక్స్ అయిపోయి దబాయించి అన్యాయంగా ఎస్సీల భూములు, దళితుల భూములు, బీసీల భూములు, నార్మల్ సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్ భూములు, కొంతమంది సొసైటీ, బాలాజీ సొసైటీ వాళ్ళవి భూములు, అసలు ఏది వదలకుండా, టెంపుల్ ల్యాండ్స్ వదలకుండా, టెంపుల్ ల్యాండ్లో కూడా రెడీమిక్స్ పెట్టిండు. ఏది రామ్ మందిర్ ల్యాండ్లో ప్రతిదీ పైసలు. నాకు అన్ని పైసలతోనే అసలు ఏం చేస్తారని కూడా అర్థమవుతలేదండి. ఏం చేస్తారు వీళ్ళు నాకు అర్థమవుతలేదు. ఏమో పైసల ఏమి పోయేటప్పుడు పైసలు లేకపోతే పైసలు తింటామా? తిననీకా పైసలు? బియ్యం పండించానన్నా జనాలకు పంచవచ్చు, కానీ ఈ పైసలతో ఏం చేస్తారు వీళ్ళు? గిట్టనే మళ్ళీ ఎలక్షన్ రాగానే మళ్ళీ ఓటుకి ఇంత అది ఇంత అని చెప్పి మళ్ళీ జనాలను పిచ్చోళ్ళని చేసి గెలిచి మళ్ళా రౌడీజం చేయాలని, రౌడీజము అన్నీ ల్యాండ్ కబ్జాలు. కానీ ఈసారి జనాలు మొత్తం గుర్తుపట్టేసిండ్రు, అందరికీ అర్థమైపోయింది ఆ పైసలు కూడా జనాలే అని. ఈసారి వాళ్ళు తీసుకున్నా ఏం చేసినా ఏం చేసినా ఈసారి భారతీయ జనతా పార్టీ జెండా పటాన్చెర్లో ఎగురుతుంది. నువ్వు ఇట్లాంటిగా దీన్ని అయ్యే చేసినావు నా మీద, ఇదేమి ఇదైతే బ్లండరే, ఇది ఇదైతే బ్లండర్ స్టంట్ ఇది. ఇవన్నిటికీ మేము భయపడ అంటే ఒకవేళ ఏదన్నా టెస్ట్కి ఆశీష్ గౌడ్ వస్తారా వాళ్ళు చెప్తూ ఉన్నారు. ఇప్పుడే పోదాంప మరీ ఇది ఏమన్నాను, మేము ఎట్లా కనిపిస్తున్నాము? ఏంది ఇంట్లో పిల్లలు ఉంటారు వాళ్ళు ఏమనుకుంటారు అని. అది ఇంకోటి అది ఏందో కూడా దాంట్లో లేనే, నేను సంబంధమే లేదు నాకు. మీరు ఇంకా ఇప్పుడంటే ఇప్పుడు అంటున్నా కదా, మా అధ్యక్షుడే చెప్పిండు కదా, ఎవరంటే అందరం పోదాము, అందరు కుటుంబాలతోనే పోదాము అన్నాడు. మరి ఊరికే తప్పుడు నేను ఒక రిక్వెస్ట్ చేసేది ఏంటంటే, సోషల్ మీడియా కానీ మీడియాలలో కూడా కానీ మన ఇంట్లో కూడా ఫ్యామిలీస్ ఉంటాయి, కొంచెం
వీటి ఏదైతే ఇమోషనల్ ఇవన్నీ మెంటల్లీ హర్ట్ అయ్యే థింగ్స్ ఏవైతే ఉంటాయో అవిటిని పక్కన పెట్టి ఎట్లా అన్న ఆరోపణలు చేయండి, ఏమన్నా రాజకీయంగా ఏదన్నా చేయండి, అంతే కదండి. ఏదైనా ఫ్యామిలీ ఎవరి ఇంట్లో అయినా ఆడవాళ్ళు ఆడవాళ్ళే చాలా మెంటల్లీ చాలా డిస్టర్బ్ అవుతారండి. కాబట్టి వాళ్ళు కూడా తెలుసుకుంటే మంచిదండి. నేనేమి ఇప్పుడు కర్మ అనేది ఉంటుంది, మనం చేసింది మనకు తగులుతుంది అది పక్క. వాళ్ళు కూడా తెలుసుకోవాలి, నువ్వు చెయ్యి నిజం ఉన్నది చెయ్యి, నిజం చేసింది ఏమన్నా నిజంగా వైరల్ చేసుకుంటావా ఏం చేసుకుంటావో చేసుకో, దాంట్లో తప్పు లేదు. మళ్ళీ నా రిక్వెస్ట్ ఒకటి ఏంటంటే నందీశ్వర్ గౌడ్ గారి కుమారుడు, నందీశ్వర్ గౌడ్ గారి కుమారుడు అని వేయటం తప్పు. వేస్తే నా పేరు వేసేసేయండి, ఏముంది, నేను ప్రూవ్ చేసుకుంటాం కదా నేనేందో కూడా. కానీ ఆయన ఒక పెద్ద మనిషి, చాలా కష్టపడి ఆ స్టేజ్కి వచ్చిండు, ఓ ఎలక్షన్ 99లో ఓడిపోయిండు, తర్వాత మళ్ళీ ఫైట్ చేసి జనాల కోసం ఆస్తి అంత అమ్మేసే చేసిండు ఆయన ఎప్పుడు, కానీ జనాలను ముంచి రాజకీయాలు చేయలేదు ఈయనలాగా. కాబట్టే ఆయనకు భయం, ఏనాటికైనా నందీశ్వర్ గౌడ్ అయితే నా మీద గెలిచేస్తాడు, అమ్మో నన్ను గెలిచేస్తే జనాల ఆస్తులు జనాలకు ఇచ్చేస్తాడు, మళ్ళా ఆయనకు టెన్షన్ కాబట్టి ఇవ్వండి. ఇంకా అర్థమైంది కదా సార్, థ్యాంక్ యూ. సో ఇది రాడిసన్ బ్లూ ప్లాజాకి సంబంధించిన ఈ ఘటనలో ఖచ్చితంగా తాను పాల్గొనలేదని చెప్పి బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షులు ఆశీష్ గౌడ్ స్పష్టం చేస్తున్నారు. కావాలనే టీఆర్ఎస్ నాయకులు, స్థానిక ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి మనుషులు తనపై దుష్ప్రచారం చేస్తున్నారని చెప్పి ఆయన ఆరోపణలు చేస్తూ ఉన్నారు. వీడియో జర్నలిస్ట్ సంజీత్ గోపికృష్ణ, న్యూస్ 16, పటాన్చెరు నియోజకవర్గం నుంచి.